Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తమ్ముళ్ళ కుమ్ములాటలు చంద్రబాబు వారణింగ్ పనిచేస్తుందా? 2019 ఎన్నికలలో వైసీపీ చేతిలో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ తిరిగి ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. గత కొన్నాళ్లుగా నిరసించిపోయిన తెలుగు తమ్ముళ్లకు ఇటీవల జరిగిన మహానాడు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. చంద్రబాబు ఆ పార్టీ నేతలు కార్యకర్తల్లో ఉత్సాహం తెచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఎవరి నియోజకవర్గాలకు వాళ్ళిపోయి జనంతో మమేకం కావాలని సూచించారు. కానీ తెలుగు తమ్ముళ్ల తీరులో ఎలాంటి మార్పు కనపడడం లేదు. పార్టీలోని ముఠా తగాదాలు ఇప్పుడు చంద్రబాబుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీలో ముఠాలు ఏర్పడ్డాయి. అసలే అధికారంలో లేకపోవడంతో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు పోటీగా కొత్త అభ్యర్థులు తయారయ్యారు. రాబోయే ఎన్నికలలో ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలనే ఆరాటంలో ముఠాలు కట్టి రాజకీయాలు చేస్తున్నారు. 2024లో అధికారం చేజిక్కించుకోవాలని చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే తమ్ముళ్ల కుమ్ములాటలు పెద్ద అవరోధంగా మారాయి. చంద్రబాబు నిర్వహిస్తున్న పార్టీ సమీక్షల్లో ప్రధానంగా గ్రూప్ తగాదాలపైనే ఫోకస్ పెట్టారు. ఇలా ముఠాలు కడితే సహించేది లేదని, అందరూ ఒక్కతాటిపైకి వచ్చి పార్టీ కోసం పనిచేయాల్సిందేనని హెచ్చరించారు. రాబోయే ఎన్నికలలో టికెట్లు దక్కాలంటే ఈ గ్రూప్ తగాదాలు వీడి ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని తిరిగి పటిష్టం చేయాలని ఇప్పటికే నేతలందరికీ సంబంధించిన రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు చెప్పారు. పనిచేయని నేతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్లు ఇచ్చేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్ష నిర్వహించి వాళ్లే లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి పార్లమెంటు సెగ్మెంట్ల కోఆర్డినేటర్లతో జరిపిన సమీక్షల్లో నేతలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల రోజుల్లో నాయకుల పనితీరులో సమూల మార్పు రావాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రూప్ రాజకీయాలతో పార్టీకి నష్టం చేసే నాయకులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రతి నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పార్లమెంటు కోఆర్డినేటర్లు రాబోయే 15 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని చెప్పారు. కాగా టీడీపీలో గ్రూప్ తగాదాలను చంద్రబాబు కట్టడి చేయడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అయితే ఆయన ఇంకా గ్రహించిన విషయం ఏంటంటే, రాబోయే ఎన్నికలలో జనసేనతో పొత్తు పెట్టుకుంటే ప్రతి నియోజకవర్గంలో మరో గ్రూప్ తయారవుతుంది. ఇప్పటికే టీడీపీలో ఉన్న ముఠా తగాదాలకు తోడు జనసేన గ్రూప్ కూడా రెడీ అవుతుంది. టికెట్ల విషయంలో సొంత పార్టీతోనే కాకుండా జనసేనతో కూడా తలనొప్పులు మొదలయ్యే అవకాశం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మాట పార్టీలో అందరూ వింటారు. కానీ ప్రస్తుతం అధికారం లేక పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న సమయంలో కార్యకర్తలు చంద్రబాబు మాట పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఈ సమయంలో చంద్రబాబు చెప్పే హితబోధలు పార్టీలో ఎంతమంది పట్టించుకుంటారనే అనుమానం నెలకొంది. జనసేనతో పొత్తు కుదిరితే అది లాభమా నష్టమా అనేది పక్కన పెడితే టీడీపీ జనసేన కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తారా అనే అనుమానం చంద్రబాబులో ఉంది. అందుకే ముందుగా తన పార్టీలో ఉన్న తగాదాలను తీర్చే పనిలో చంద్రబాబు పడ్డారు.